నేను ఇమీడియట్గా నీ కాలేజ్ ఐడి డూప్లికేట్ కాపీ తయారు చేద్దాం అనుకుంటున్నాను. అనుకున్నప్పుడల్లా నిన్ను కలవచ్చు కదా. ఏం చేస్తున్నావు? ఏయ్, ఆ పైనే ఉంది విషింగ్ స్టార్స్. తెలుగులో చెప్పు. అదిగో ఆ మూడు స్టార్స్ దగ్గర దగ్గర ఉన్నాయి చూడు. అవే ఎక్కడా? ఇదా? కాదు. ఇదా? కాదురా. ఇదిగో ఈ మూడు స్టార్స్ పక్క పక్కన ఉన్నాయి చూడు. ఇవే. ఓ, ఇవా? వాటిని చూసి మనం ఏం కోరుకున్నా సరే జరిగిపోతుంది. నిజంగా? కోరుకో. కోరుకున్నాను. ఏం కోరుకున్నా? నేనేం కోరుకుంటాను? ఏం కోరుకున్నానంటే చెప్పదు, చెప్తే జరగదు. మరెందుకు అడగడం? అబ్బే ఏం లేదు, నువ్వు చూడు చూడు. అను, నేను కోరుకున్నదేగా నువ్వు కూడా కోరుకున్నావు. చెప్తే జరగదు కదా. భయపడకు, నా వైఫ్ ఇన్స్పెక్టర్ ఫ్యామిలీ ఫ్రెండ్, ఏమీ జరగదు, ఆయన చూసుకుంటాడు. వచ్చేసింది. నేను ఆ రోజు చెప్పానుగా వాడు అదోలా ఉన్నాడు, విషయం ఏమిటో కనుక్కోమని. ఏమైందో చూడు. ఏయ్, నా కొడుకేం పిరికోడు కాదు, తప్పుడు నిర్ణయాలు ఏమీ తీసుకోడు తెలుసా. మీ నాన్న ఇంటి పట్టున ఉండకుండా కోర్టులో కేసులో తిరుగుతున్నప్పుడు కూడా వాడి బిజినెస్కు సంబంధించిన లీగల విషయాల్ని ఒక్కసారైనా మీ నాన్నతో మాట్లాడలేదు. వాడి సమస్యలు ఏమిటో వాడే తేల్చుకుంటాడు. మీరెవ్వరూ దిగులు పడక్కర్లేదు. ఓయ్, నీ పనులు ఏమో నువ్వు చూసుకో, రాత్రికల్లా వాడు ఇంటికి వచ్చేస్తాడులే. బాగుందమ్మా, హాల్లో ఏమో ఉరితాడు వేసింది, భయపడకుండా ఎలా ఉండమంటావు? పోమ్మా. చెప్పమ్మా నిత్య. భయంగా ఉంది నాన్న, వీరా కనిపించట్లేదు. పొద్దున్నే ఊరు నుంచి వచ్చాం, ఇల్లు తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. అన్ని చోట్ల వాకప్ చేశారా? వాడి ఫ్రెండ్స్ అందరినీ అడిగారా? తెలియదని చెప్పారు. వచ్చేస్తాడులేమ్మా. ఏం పైన లేపి వెళ్ళిపోయాడంటావా? ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు? సరే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నేను రావడానికి ట్రై చేస్తాను. నాన్న, మీకు అసలు వాడి మీద ప్రేమే లేదా? మీ డ్రాలో ఒక తుపాకీ ఉంటుంది కదా, అది కనిపించట్లేదు నాన్న. వాడే తీసుకెళ్ళుంటాడు అనుకుంటాను. నేను వెంటనే వస్తాను.